తీవ్ర స్థాయిలో నష్టపోయింది. ఇది అంటే వాహనాల ధ్వంసం ఇవన్నీ ఒక ఎత్తు, అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటిది మరొక ఎత్తు. దాదాపుగా 10,000 మంది వరకు చనిపోయారన్నటువంటిది వీళ్ళు ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం. ఇందులో రష్యా నష్టపోయినటువంటి వాటిట్లో కీలకమవుతున్నటువంటిది అయితే మాత్రం చివర్లో జరిగినటువంటి డ్రోన్ అటాక్స్. డ్రోన్ అటాక్స్లో కొన్నింటిని వీళ్ళు ధ్వంసం చేయగలిగారు, కానీ భారీగా జరిగినటువంటి వ్యవహారం మాత్రం దెబ్బతీసింది అన్నటువంటి లెక్క చెప్తున్నారు. ఇందులో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరణాల లెక్కలు 10,000 మంది రష్యన్ సైనికులు చనిపోయారని రష్యన్ ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థ కొమ్సో ప్రకటించింది. అయితే ఆ వెంటనే మరి కాసేపటికే తొలగించింది. వివరాలు ప్రపంచమంతటా పాకిపోయినాయి. రష్యా రక్షణ శాఖ గణాంకాలను కోట్ చేస్తూ కొమ్సో మీడియా చెప్పిన దాని ప్రకారం 9,861 మంది రష్యన్ సైనికులు చనిపోయారు, 16,153 మంది గాయపడ్డారు. రష్యా బలగాల మరణాలపై ఏ దేశానికే దేశం భిన్నంగా చెప్తున్నటువంటి సందర్భంలో ఇది జరిగింది. రష్యా మాత్రం ఇప్పటిదాకా చెప్తున్నటువంటి సంఖ్య అంటే అమెరికా వాళ్ళ లెక్క అయితే 7,000 మంది రష్యన్ సైనికులు చనిపోయారని. రష్యా చెప్పడం మార్చి 2వ తారీఖు నాటికి 498 మంది సైనికులు చనిపోయారని చెప్పింది. ఆ తర్వాత మరణాల సంఖ్య అయితే చెప్పలేదు. దాదాపుగా 10,000 మంది రష్యన్ సోల్జర్స్ చనిపోయారన్నటువంటి కథనాల నేపథ్యంలో తాజాగా పెద్ద ఎత్తున పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు పుతిన్కి సంబంధించి ఇటు ఏళ్ల తరబడి ఈ వార్ కంటిన్యూ అయితే ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది అన్నటువంటి ఆందోళన అయితే పెరుగుతూ ఉంది. ఇటు వీళ్ళు కూడా తాము ప్రత్యక్ష యుద్ధంలో కాదు కాబట్టి ఉక్రెయిన్ రష్యాల మధ్యన కొట్టుకుంటుంటే తమ ఆయుధాలకి బిజినెస్ నడుస్తుంది, రష్యా కోలుకోలేకుండా చేయొచ్చు అన్నటువంటి విధానాన్నే అనుసరిస్తున్నారు.